Dragonese. స్థైర్య ధైర్య వీర్య విజయ ఒకటి
మంచికి రెండు సీసాలు కోసినా వాడతా దగ్గర దూరం దూరం పట్టుకోండి మీరు కూడా. ఓం జ్యోతిష్మతి ప్రదానయామి, జ్యోతిష్కృతం ప్రదానయామి, జ్యోతిర్విదం ప్రదానయామి, భాస్వతేన ప్రదానయామి, జలదేవీ ప్రదానయామి, జాగృతేన ప్రదానయామి, ఇది దీపం ప్రజ్వల్యామి. చెంగావి చీరలు చెంగున జారంగరంగైన నవమోహనాంగీ ఎక్కడికి చంద్రుణే శిరసున ధరించు గుల్మట్టి మండలమే నందీషు సన్నిధి మంగళం. ఇత్యాల ధన్వంతరి సూర్యనారాయణ స్వామి సహిత ధనలక్ష్మి దేవాలయంలో కార్తీక మాస విశిష్టతను పురస్కరించుకొని కార్తీక దీపాన్ని 117 కిలోలతోటి పంచలోహ దీపాన్ని తయారు చేయించడం జరిగింది. ఇది ఎందుకనంటే ప్రతి దేవాలయంలో అందరూ కూడా ఇది కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటంటే శివుడు మహావిష్ణువు కలిసినటువంటి నెల కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి దీపారాధన చేస్తారు. ఆ దీపారాధన చేయడం వల్ల సుఖ సంతోషాలు ఉంటారని చెప్పి భక్తుల యొక్క నమ్మకము. అందుకని మా దేవాలయంలో ప్రత్యేకంగా నిరంతరాయంగా నిర్విరామంగా దీపం వెలగడానికి మేము 117 కిలోలతోటి ఒక దీపాన్ని తయారు చేయించాము. ఇది 30 రోజులు ధనత్రయోదశ రోజు నుంచి మళ్ళీ అమావాస్య వరకు, కార్తీక మాస అమావాస్య వరకు కూడా ఇది నిర్విరామంగా వెలుగుతుందని చెప్పి మేము చెప్తున్నాము. అయితే ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి ధన్వంతరి స్వామి యొక్క అనుగ్రహం పొంది సకల ఆరోగ్యాలు పొందుతారని చెప్పి మేము కోరుతున్నాము. సహిత ధనలక్ష్మి సహిత ధన్వంతరి ఆలయంలో 117 కిలోల
పంచలోహాలతోటి దీపం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ఏర్పాటు చేసిన ధన్వంతరి టెంపుల్ కార్యవర్గానికి, అధ్యక్షులకు, కార్యదర్శికి, కోశాధికారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ గుడికి విరాళాలు చేసిన దాతలకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం ఏదైనా ఒకరితోటి అయ్యే పని కాదు, అందరు కలిసి ఉంటే ఏదైనా సాధించగలుగుతాము. అలాగే ఈ దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో చాలా పవిత్రమైన రోజులు, అంటే కార్తీక మాసంలో పూజలు, పునస్కారాలు కానీ, గంగ స్నానాలు కానీ, జపాలు, దానాలు చేయడం చాలా పవిత్రము. ఈ ధన్వంతరి ఆలయం చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉన్నది. దీనికి చాలామంది కష్టపడుతున్నారు. ఇలాంటి దేవుణ్ణి మనం అందరము పాలు పంచుకోవాలి. ఈ పంచలోకాలతోటి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. అంటే ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కార్యవర్గానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఏదైనా మనం ముక్కరం చేసే పని కాదు, అందరికీ కలిసికట్టుగా చేసుకుంటూనే ఏదైనా సాధించుకోగలుగుతాము. అలాగే జగిత్యాల పట్టణ ప్రజలందరికీ సూర్య ధన్వంతరి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని, మరొకసారి కార్యవర్గానికి ఇలాగే మీరు ఎప్పుడు కూడా అందరినీ పాల్పంచుకుంటూ అందులో నన్ను భాగస్వామ్యాలు చేసినందుకు నేను నా వంతుగా నా సహాయం చేస్తానని తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటాను.